అంబేద్కర్ తర్వాత మాగిలి మహానుభావులుగా కనబడతారు ఎందుకంటే రాజ్యంలో ఒక విప్లవానికి శ్రీకారం చుట్టినటువంటి రాజ్య పరిపాలనలో అనేకమైన అంశాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి కదిలిస్తున్నటువంటి ఈ రోజు మాకు జగన్ మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళా రావాలని ఎందుకు కోరుకుంటున్నాం అంటే మా బిడ్డల చదువుల కోసం జగన్ మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటే మేము ఎందుకు సిద్ధపడుతున్నాం అంటే రాబోయే కాలంలో ఇంకా మాకు మా జన్ నెక్స్ట్ జనరేషన్ ఉంటే వాళ్ళకి ఇళ్ళు కావాలని వాళ్ళ ఆకలి తీర్చాలని వాళ్ళకి యూనిఫామ్ కావాలని సరైన చదువు కావాలని మాకు ఇస్తున్నటువంటి స్కాలర్షిప్లు కొనసాగాలని చంద్రబాబు నడుస్తే పొరపాటున వీటన్నిటిని మింగేసి మొత్తం తొంగలో తొక్కేసి తన వర్గానికో తన కులానికో తన మనసుకో ఇచ్చుకుని వెళ్ళిపోయే నీలాంటి చెత్త ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టడం కోసం సిద్ధం. మీరు సంసిద్ధం అంటే మీకున్న మార్క్ ఏమైనా ఉందా? ఏ రోజైనా చంద్రబాబు నాయుడు తన పరిపాలనలో, ఈ రోజు నేను అడుగుతూ ఉన్నాను, అతని వెంట తోకలాగా ప్రయత్నిస్తున్నాడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు చరిత్ర ఏంటి? వీళ్ళిద్దరిని నడిపిస్తున్నటువంటి బీజేపీ, ఈ రాష్ట్రంలో మీ పాత్ర ఎంత? మీరెంత? జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం, ముఖ్యమంత్రి పదవి కోసం నువ్వు నేను నేను అని కొట్లాడుకుని ఏమి లేనటువంటి వాడు నేనే ముఖ్యమంత్రి అయితేనే తెలుగుదేశానికి జనసేనకి సహకరిస్తానని బీజేపీ వాళ్ళు చెప్తుంటే 4:2, 2:1 అనే ఒక ఫార్ములాని అమిత్ షా చంద్రబాబు నాయుడు చెప్పి ఆంధ్రప్రదేశ్ లో నువ్వు 175లో నువ్వు 80 సీట్లకే నువ్వు పరిమితం అవ్వు, మిగతా మొత్తం మాకేమని చెప్తే తట్టుకోలేక చెప్పుకోలేక గుక్కబట్టి ఏడుస్తూ సీనియర్లు అందరూ వెళ్ళిపోతూ ఉంటే మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు తిరుగుతూ ఉంటే నువ్వు ఏం మాట్లాడలేకపోతున్నాడు? నువ్వెలా సంసిద్ధం అవుతావు? ముందు నేను తెలుసుకో, ఈ సిద్ధానికి ఈ యుద్ధానికి దరిదాపుల్లో కూడా రాలేనటువంటి మీరు, మీ పార్టీలో ఇంతవరకు ఎవరికి ఏ సీట్ ఇవ్వాలో ఎక్కడ ఇవ్వాలో తెలుసుకోలేనండి మీరు, సామాజిక దృక్పథాన్ని మరిచిపోయినటువంటి మీరు, సామాజిక నేపథ్యాన్ని ఏ రోజు మీ పరిపాలనలో అంగీకరించండి మీరు, మేము కూడా సిద్ధమనేది సంసిద్ధం అంటే ప్రజలు చూస్తూ ఊరుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం అనే శబ్దానికి రాష్ట్రం ఉలికిపడి అన్నొచ్చాడు జగన్ అన్నొచ్చాడు మనం కూడా పోవాలని కదులుతున్న తీరును చూసి ఈరోజు అందరూ కూడా ముందుకెళ్తున్నటువంటి తరుణంలో అడుగుతూ ఉన్నాం. ఈరోజు డెఫినెట్ గా వీ ఫీల్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు, చాలా గర్వంగా మేము ఫీల్ అవుతున్నాం. అనేకమైన మార్పులకి శ్రీకారం చుట్టినటువంటి ఆయన ఆలోచన విధానం వర్ధిల్లాలని మేము కోరుకుంటున్నాం. అందుకే ఎస్సీసీఎల్ ఒక శ్లోగన్ ఇచ్చింది, జగనన్న ఆలోచన విధానం వర్ధిల్లాలి. ఏమిటి జగనన్న ఆలోచన విధానం అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఇచ్చిన ప్రతి అంశానికి ఆయన శ్రీకారం చుట్టి ఈ రాష్ట్ర స్థితిగతులను మారుస్తున్న నేపథ్యంలో ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారి ఫార్ములాను తీసుకుని ముందుకెళ్లాలని చూస్తున్నటువంటి అటు యుఎన్ఓ కానీ ఇటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆయన ఆజ్ఞలవుతున్న నేపథ్యంలో జగన్ వెనకాల ఉన్నటువంటి పేద వర్గాలు మొత్తం కూడా ఆయనకి అండగా ఆయనకి సైనికులుగా ఉండే నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ సిద్ధానికి మీరు నిజంగా సంసిద్ధమైతే మీ మార్కు ఒక్కటి చూపించండి. పేదవాడు తన జీవితాన్ని మార్చుకోవడం కోసం కాళ్ళను ఎత్తుకుని తిరగడం కోసం జగనన్న చేస్తున్నటువంటి అనేకమైన అంశాలని తిరిగి మళ్ళా ఈ పథకాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సిద్ధానికి మీకు ఏమాత్రం అవగాహన ఉంటే మీ మేనిఫెస్టోను ముందుకు తీసుకురండి, మీ ఆలోచన విధానం ఏంటో చెప్పండి, అప్పుడు మాట్లాడదాం. చర్చకు సిద్ధమా? నో, మీకు ఆ ధైర్యం లేదు, మీకు చేత కాదు. మీరు అంబేద్కర్ పదాన్ని ఉచ్చరించే అర్హతను కోల్పోయారు. దళితుల్లో ఎవడు పుట్టాలనుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళారా మీరందరూ? బీసీలో తోకలు కట్ చేస్తా ఉన్నప్పుడు వేర్ యు హావ్ గాన్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఈరోజు చేస్తున్నటువంటి అనేకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని అర్థం చేసుకోలేక రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటే అంబేద్కర్ అంటే గిట్టిన వాళ్ళు చేసే ప్రచారాన్ని లెక్క కూడా చెయ్యం. అంబేద్కర్ ఆలోచనతో మాత్రమే నడుస్తున్నటువంటి జగనన్న ప్రభుత్వం వర్ధిల్లాలని తిరిగి మళ్ళా దీన్ని గెలిపించుకోవడం కోసం సిద్ధపడాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.